సో నిజామాబాద్ జిల్లాలో జొన్న రైతుల వ్యవహారం రోజు రోజుకు చర్చనీయాంశంగా మారింది. ఎర్ర జొన్నలైనా తెల్ల జొన్నలైనా రైతుల బ్రతుకులు రోడ్డెక్కుతున్నాయి. దీంతో జొన్నలకు 3,000 రూపాయల మద్దతు ధర కల్పించాలని రైతులు ఆందోళన చేస్తున్నారు. ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో చర్చనీయాంశంగా మారుతుంది. ఎర్ర జొన్నలు అయితేనేమి తెల్ల జొన్నలు అయితేనేమి రైతులు ఈరోజు రోడ్డుకి నిరసన తెలుపుతున్న పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో నెలకొంటుంది. వారు రైతులకు సంబంధించి రైతులు ఎవరైతే ఉన్నారో నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్కి వచ్చారు. వారిని అడిగి మరిన్ని డిమాండ్స్ తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఈ జొన్నలకు సంబంధించి అంటే మద్దతు దొరుకుతలేదని చెప్పేసి రోడ్ ఎక్కారు. ఈ రోజు కలెక్టర్ ఆఫీస్కి వచ్చారు. అసలు ఏం జరుగుతుంది? ఏం జరిగింది? మొన్న జనవరి 31 వ్యాపారస్తులను పిలిపించి మరి పంట కోతకు వచ్చింది, కోస్తున్నాం అని చెప్తే ఒక 15 రోజులు ఆగండి, ఏదైనా మాట్లాడుకుందామని చెప్పిండు. చెప్పిన తర్వాత మళ్ళీ 2 సార్లు పిలిచినాం నిన్న. 1700 కంటే ఎక్క కాదు, 1 క్వింటాల్ వెనుక 10 కిలోల తరుగు. ఇగో స్పష్టమైన బంగారమసలు జొన్నలన్న ఇంట్లో 1 క్వింటాల్కి 2 కిలోలు కూడా వెళ్ళాయి తరుగు. కావాలని నట్టింట ముస్తున్నారు రైతులను. అదే కాకుండా మళ్ళా మొన్న మొత్తం మా ఆర్మూర్ సబ్ డివిజన్ నుంచి 50 మంది దళారులు ఢిల్లీకి పోయి ఢిల్లీ వాళ్ళకి రాకుండా ఒప్పందం చేసుకొని రైతులను నట్టింట ముంచాలని వాళ్ళు కలలు కంటున్నారు దళాలరు. ఒకటి. రెండవ విషయం, జొన్న ధరకు 3,000 మద్దతు ధర ఉంటే గిట్టుబాటు ధర రైతుకు అవుతుంది. ఒక ఎకరం వెనుక 30,000 రూపాయలు ఖర్చు వస్తుంది. మందు కానీ, లేబర్ కానీ, ట్రాక్టర్ యంత్రాంగం కానీ అన్నీ కోసిన దానికి కానీ 30,000 రూపాయలు ఎకరం ఖర్చు వస్తుంది. ఆ 3,000 ఉంటే రైతుకు 20 క్వింటాలు వెళ్తే ఏమైనా గిట్టుబాటు ధర వస్తుంది, లేకుంటే రైతు నాశనం అయిపోతాడు. ఒకటి. రెండవది, ఈ ఆర్మూర్ నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ సబ్ డివిజన్లో ఎక్కువ పండిస్తారు ఇవి. వీళ్ళు మన రాజకీయ నాయకులు ప్రత్యేకంగా మన ఆర్మూర్ ఎమ్మెల్యే కానీ, ఈ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే కానీ, లేకుంటే బాలకొండ ఎమ్మెల్యే గారు కానీ అందరు కలిసి, మనం వ్యవసాయ శాఖ మంత్రి అయితే నిజామాబాద్ డిస్ట్రిక్టే, వీళ్ళందరూ కలిసి సీఎం దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా మద్దతు ధర ఇప్పిస్తారని నేను ఆశపడుతున్నా. ఖచ్చితంగా వీళ్ళు మన ఎంపీ కవిత కానీ వీళ్ళందరూ కలిసి చొరవ తీసుకొని రైతులకు ఒక గిట్టుబాటు ధర ఇప్పించి అందరిని ఆదుకుంటారని నేను కోరుచున్నాం. ఏమంటున్నా అంటే వ్యాపారస్తులు అంటే మద్దతు ధర ఇస్తా అంటున్నా, ఎంత ఇయ్యమంటున్నాం? మేమే కొంటే మేమే కొంటాం. ఓళ్ళు రారు, ఢిల్లీలు రారు, ఓళ్ళు రారు. మేమే 50 మంది మనం మార్పును సబ్ డివిజన్లో. ఏ ఊరికి పోయినా ఒక మండలం, మూర్తం మండలం, ఒక 10 మంది కలిసిపోతున్నారు. ఇంకా వేరే వాళ్ళు రాలిస్తారు, వాళ్ళ కాలు సిండికేట్ అయిన పోయితే నీ వీడికి పోతే కొడుకు నేను నందిపేట మండలం వస్తాం, ఏడుకోతావు అని చెప్పేసి సిండికేట్ అయ్యి రైతులను నట్టెట్లు వస్తున్నారు, ఊళ్ళే వంచుకుంటున్నారు. అది కావాలంటే ఒకవేళ కలెక్టర్ వాళ్ళని ఓళ్ళు అయితే ఉన్నారో ఎంక్వైరీ పెట్టి వాళ్ళని ఖచ్చితంగా కలెక్టరేట్కి పిలిపించి వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటారని నేను ఆశిస్తున్నా. చెప్పండి, అంటే మీరు పండించిన పంట ఏదైతే తెల్లజొన్నలు ఉన్నాయో అసలు ఏం డిమాండ్ చేస్తున్నారు, ఎంత మద్దతు ధర? మాది షెట్పల్లి గ్రామం సార్, మూడు మండలం. గత 20 సంవత్సరాలుగా మాకు ఇది జీవనాధార పంట అయిపోయింది సార్. ఇది 20 సంవత్సరాల నుంచి మాకు జొన్న పంట అనేది ముఖ్యం. దీనికి కనీసం 3,000 లేకపోతే 1500 1600 అయితే సార్ ఇవ్వడపోతారు సార్. కైకిలు పోతే 500 రూపాయలు ఖర్చుకుంటున్న వాళ్ళు ఒక్క దినం 6 గంటల పని చేస్తే, 6 గంటల 4 నెలలు కష్టపడి సంపాదిస్తే 1500 1600 అంటే మళ్ళీ దాంట్లో 10 కిలోల కడత ఇవ్వమంటున్నారు. అంటే 1500 కూడా పడతలేదు సార్ మాకు. అది ఇలా బర్రెకు తౌడు కొంటే 18-20 రూపాయలు సార్, పనికిరా తౌడు. ఇది పంట సార్, పంటకు మాకు 30 రూపాయలు ఇవ్వకపోతే మేము ఏం చేసుకుని బతకాలి సార్? మా గోస కనీసం సార్, అందరూ మా తోటి రైతులు చెప్పారు సార్, అదే మా ఆవేదన. కనీసం 3,000 ప్రభుత్వం కల్పిస్తాను ఆశిస్తున్నాం సార్. అంతే. అయితే ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో ఏదైతే రైతులు పండించారో తెల్ల జొన్నలు, ఆ జొన్నలకి 3,000 రూపాయలు మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించాలి. ఎవరైతే ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారో మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి రైతులు కోరుతూ ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామ్యాన్ ఆంజనేయులతో రాజేష్, 99 టీవీ, నిజామాబాద్.